నిండు అసెంబ్లీలో యావత్ తెలంగాణ ప్రజానికం మొత్తం చూస్తుండగా మరి మహిళా లోకాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి శాసన సభ్యులని ఎంత అగౌరవపరిచిల్లో మీరందరు చూసింది. మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇతర ఎమ్మెల్యే నాయకులు వాళ్ళందరూ మహిళా ఎమ్మెల్యేలను ఆ విధంగా అగౌరవపరచడం అంటే మా మహిళలందరికీ కూడా మమ్మల్ని అందరినీ కూడా అగౌరవపరిచినట్టే. మరి నేడు తెలంగాణ తల్లి కూడా తలదించుకునేలాగా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నుంచే కాదు, ముందు నుంచే మనం గమనిస్తాం తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అక్కడ నుంచి మార్పిడి జరిగింది. అసలు మన బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తల్లి మొత్తం కూడా ఆభరణాలతో అలంకరించుంటే నేడు అలాంటి తెలంగాణ తల్లికి కూడా ఆభరణాలు కూడా లేకుండా పోయినాయి. మళ్ళా మహాలక్ష్మి పథకాలు అని చెప్పేసి మహిళల కోసం ఏదో కోడి పిల్లలు లెక్క మేము అందరం కూడా కుక్కిపోయేటటువంటి బస్సు పథకాలు పెడుతున్నారు. కానీ మా మహిళల కోసం నిజంగా మీరు మా మహిళా శ్రేయోభిలాషులుగా మీరు వ్యవహరిస్తున్నారా? మరి నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు విరుచుకుపడ్డారో సబితా ఇంద్రారెడ్డి గారి పైన, అసలు మీకు ఏం అధికారం ఉన్నది? మీరందరూ కూడా మీ పదవుల కోసం మీరు అక్కడ డిమాండ్లు చేస్తారు. సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా తనని మోసం చేసిండు అనేసి మీరు వివరిస్తుండే కదా, ఏం మోసం చేసింది? మీకు ఎంపీలు కావడానికి, మీకు ఏదో పార్టీలో పదవులు కావడానికి మీరు రాజకీయం చేసేది. రాజకీయం ఎందుకు చేయాలి? నేడు సబితా ఇంద్రారెడ్డి గారు దేనికోసం చేస్తారు, మహిళా ఎమ్మెల్యేలు దేనికోసం చేస్తారు? రాజకీయం అనేది ప్రజల శ్రేయస్సు కోసం చేస్తారు. మీ పదవుల కోసం చేసేటటువంటిది రాజకీయం కాదు. ఎమ్మెల్యేలు అయిన తర్వాత, మంత్రులు అయిన తర్వాత, ముఖ్యమంత్రి తర్వాత మనం ఏమి చేస్తామనేది రాజకీయం. మరి నిన్న మీరు నిండు అసెంబ్లీలో మరి మీరు మా మహిళల పట్ల మమ్మల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడినందుకు ముక్కు నేలకి రాసి మీరు అన్న మాటలు వాపస్ తీసుకుంటూ యావత్ తెలంగాణ ఆడబిడ్డలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నేడు ఉదయం మరి పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేసి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మన కోరుగడ్డి చందరన్న గారు రామగుండం నియోజకవర్గం నుంచి జిల్లా మొత్తం కూడా కలిసి మరి రామగుండంలో చేయడం జరుగుతుంది. కోరుగడ్డి చందరన్న గారు ఇక్కడ లేకుండా అసెంబ్లీలో ఉండి ఎమ్మెల్యేలందరితోటి కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీలో కూడా వాళ్ళు వ్యతిరేకతని చాటి చెబుతున్నారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా, మరి ముఖ్యంగా మహిళా నాయకులం అందరం కూడా, మేమందరం కూడా డిమాండ్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి, అదే విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా మా మహిళా లోకానికి మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసుకుంటూ మరి వారి మరి ఇప్పుడు మీ అందరి సాక్షిగానే మరి ఎవరైతే రేవంత్ రెడ్డి గారి అలా చేతులే.